తెలుగు శ్రోతలకు స్వాగతం. ఇప్పుడు వినబోయే కథ పేరు అనుకోలేదని ఆగవు కొన్ని. రచించిన వారు షామీర్ జానకీదేవి గారు. కథ విందాము. రాకేష్ ఒక్కసారొచ్చి ఈ అమ్మాయిని చూడు, కంప్యూటర్ ముందు కూర్చుని కుస్తీ పడుతున్న శారద అప్పుడే ఆఫీస్ నుండి వచ్చిన కొడుకుని పిలిచింది. అప్పటి వరకు ఆఫీస్లో కంప్యూటర్ ముందు పనిచేసి వచ్చిన రాకేష్ షూస్ విప్పుకుంటూ తల్లితో, అమ్మా నీకు నాన్నకు నచ్చాలి, తర్వాత జాతకాలు చూపించాలి, అప్పుడు మాత్రమే నాకు చూపించు అంటూ సున్నితంగా తల్లికి చెప్పాడు. నిజమేనన్నా, మళ్లీ అమ్మాయి కూడా ఒప్పుకోవాలి అంటూ కంప్యూటర్లో అమ్మాయిల వేటలో పడింది. ఒక్కడే కొడుకు, మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం, సంబంధాలు కుదరడం లేదు. కొన్ని జాతకాలు కుదరక మరికొన్ని ప్యాకేజీ నచ్చక పోతున్నాయి. ప్రతిరోజు ఇద్దరు కూర్చుని ఆన్లైన్లో సంబంధాలు చూడడం, అందులో ఫిల్టర్ చేయడం, ఇది శారద శ్రీనివాసుల దినచర్య. ఒక్క కొడుకు ఇంజనీరింగ్ చదివి లండన్లో ఎంఎస్ చేశాడు. అక్కడ ఉద్యోగం వచ్చినా వదులుకొని ఇండియాలో తల్లిదండ్రుల దగ్గరే ఉంటూ ఉద్యోగం చేస్తున్నాడు రాకేష్. శారద గృహిణి, శ్రీనివాస్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నాడు. సిటీలో ఒక 3 పడకల అపార్ట్మెంట్ కొన్నారు. పెద్దగా ఆస్తులు లేవు. ఇద్దరూ దిగువ మధ్యతరగతి నుండి వచ్చినవారే. అందుకని వారి తల్లిదండ్రుల నుంచి ఏమీ ఆస్తులు సంక్రమించలేదు. మగపిల్లవాడి పెళ్లి ఇంత సమస్య అని అనుకోలేదు. 2 సంవత్సరాల నుంచి చూస్తున్నారు, ఏదీ కుదరటం లేదు. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళడం, అక్కడ అభిషేకము అర్చన చేయించుకోవడం చేస్తున్నారు. ఆన్లైన్ సంబంధాలే కాకుండా లోకల్గా ఉన్న మ్యారేజ్ బ్యూరోలో కూడా రిజిస్టర్ చేయించారు. అనేక ప్రయత్నాల తర్వాత ఒక సంబంధం అందరికీ నచ్చింది. అమ్మాయి పేరు ప్రణతి, తను కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తోంది. అమ్మాయి అన్న వినోద్ బ్యాంక్లో పనిచేస్తున్నాడు. తల్లి లలిత ఒక్కటే ఉంటుంది. తండ్రి మరణించాడు. ఇది వారి ఫ్యామిలీ. ఇద్దరు ఒకరికొకరు నచ్చారు, జాతకాలు కుదిరాయి. వెంటనే 10 రోజుల్లో ఎంగేజ్మెంట్ చేశారు. పెళ్లి ముహూర్తం 2 నెలల తర్వాత కుదిరింది. ఇరువైపులా చక్కగా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ పెళ్లికి హాల్ బుక్ చేసుకున్నారు. సిటీలో అదే ముఖ్యమైన పెద్ద పని. ఇటువంటి పరిస్థితుల్లో ఒకరోజు శ్రీనివాస్ అన్న రామారావు ఫోన్ చేశాడు. అమ్మకు బాగాలేదని. ఇదేమిటి కొత్త సమస్య అనుకుంటూ అమ్మను చూడ్డానికి వెళ్లారు. ఆమె వయసు సుమారు 90 సంవత్సరాలుంటుంది. ఆమెను చూస్తే భయమనిపించింది, రోజుల్లో ఉందేమో అనిపించింది. ఒక పక్క శుభకార్యం అనుకున్నారు. అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. మన మధ్యతరగతి జీవితాలకు అన్నీ లెక్కలేసుకోవడమే కదా. అమ్మని చూసొచ్చిన తర్వాత శ్రీనివాస్కి దిక్కుతోచలేదు. పాపం, ఒక పక్క ఆడపెళ్లి వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎలా, ఏం చెయ్యాలి, ఈ విషయం వాళ్లతో ఎలా మాట్లాడాలి, సంకట స్థితిలో ఉన్నామా అని ఇద్దరు ఆలోచించడం మొదలుపెట్టారు. మరునాడు శ్రీనివాస్ చెల్లెలు రమణి, బావ రాఘవ అమ్మను చూసొచ్చారు. అన్నయ్య, అమ్మను చూస్తే భయంగా ఉంది, మీరు పెళ్లి అనుకుంటున్నారు, వీలైతే ప్రీపోన్ చేసుకోండి అంటూ ఒక ఉచిత సలహా ఇచ్చింది. వినాయకుడి పెళ్లికి అన్ని విఘ్నాలే అనుకున్నాడు శ్రీనివాస్. శారద ఒక్కసారి వస్తావా అంటూ భార్యని పిలిచాడు. ఇద్దరికి చెరో కప్పు కాఫీ తీసుకునొచ్చి ఎదురుగా కూర్చుంది శారద. ప్రణతి వాళ్ల అమ్మగారు వాళ్ల అన్నయ్య వినోద్ని ఇంటికి రమ్మని పిలుద్దాం, వాళ్ళు ఒప్పుకుంటే ప్రీపోన్ చేయిద్దాం, ఏమంటావు అన్నట్లుగా భార్య వైపు చూశాడు. మీ ఆలోచన బాగుంది, ఏమైతే ఏమైనా జరిగితే మగపిల్లవాడి పెళ్లి చేయకూడదు, రేపు రమ్మని చెబుదాం అంటూ తను సలహా ఇచ్చింది. వెంటనే శ్రీనివాస్ వినోద్కి ఫోన్ చేసి వివరించాడు. అమ్మగారిని తీసుకుని రేపు రాబాబు అంటూ ఆహ్వానించాడు. అందరూ విషయాన్ని కూలంకషంగా చర్చించుకున్నారు. వెంటనే పురోహితునికి ఫోన్ చేసి సంగతి చెప్పి ఒక మంచి ముహూర్తం వారంలోపుది చూసి చెప్పమని అడిగారు. ఆయన పంచాంగం చూసి పిల్లలిద్దరి పేరు మీద 2 ముహూర్తాలున్నాయని చెప్పాడు. ప్రణతి అమ్మగారు లలిత 4 రోజుల్లో ఉన్న ముహూర్తానికి చేసేద్దామని అన్నది. వాళ్ళు పాపం చాలా కంగారు పడ్డారు. వాళ్ళు సమావేశమైన రోజు ఆదివారం, పెళ్లి నిశ్చయమైన ముహూర్తం గురువారం.
కరెక్ట్గా 4 రోజుల సమయం మాత్రమే. అందరూ ఆ రోజే అనుకుని పిల్లలకు కూడా చెప్పి ఖరారు చేసుకున్నారు. దేవుడిపై భారం వేసి ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేసుకుని లలిత, వినోద్ వెళ్ళిపోయారు. తెల్లవారి శ్రీనివాస్, వినోద్ కళ్యాణ మండపానికి వెళ్ళారు. దగ్గర్లో ఉన్న ఒక ఫంక్షన్ హాల్లో దొరికింది. వేరే వాళ్ళు క్యాన్సిల్ చేయటం వలన దొరికింది. కళ్యాణ ఘడియ సమీపిస్తే అన్నీ అలా కుదురుతాయి. శ్రీనివాస్ శారదల ఆనందం చెప్పనలవి కాదు. ఆడపిల్లి వాళ్లను బాగా కలుపుకున్నారు. మగపిల్లి వాళ్లమనే భేషజం చూపించకుండా వాళ్లతో కలిసి ఉండటం వలన పెళ్లి పనులు ఏ ఆటంకం లేకుండా సాగాయి. డిజిటల్ శుభలేఖ తయారు చేసి బంధువులందరికీ వాట్సాప్లో పంపిస్తూ పెద్దవాళ్లను ఫోన్లో పిలిచారు. తెలిసిన కంసాలని పిలిచారు. బంగారానికి సంబంధించిన వస్తువులన్నీ 3 రోజుల్లో చేసిచ్చాడు. మంచి క్యాటరర్స్ని విందు భోజనాలకు ఎంగేజ్ చేశారు. దైవికంగా అన్ని సమయానుకూలంగా సమకూరాయి. అందరినీ ఇలా కమిట్మెంట్తో పనిచేస్తూ ఒక చక్కటి వివాహ వేడుకను ఆనందంగా, ఆర్భాటంగా, ఏ లోటు లేకుండా జరపగలిగారు. తక్కువ వ్యవధి అయినా బంధువులందరూ విధిగా హాజరయ్యి వధూవరులను ఆశీర్వదించారు. తల్లి దగ్గర పెళ్లి కొడుకును చేశారు. బంధువులందరూ అమ్మ కోసం వచ్చారు. అడుగడుగున వెన్నంటి నిలిచిన తల్లి కళ్లల్లో ఆనందం చూసిన శ్రీనివాస్కి ఎవరెస్టు శిఖరం అధిరోహించిన అనుభూతి కలిగించింది. ఎక్కువ రూములు దొరక్కపోవటం వలన అక్కడ కొంతమంది నుంచి మిగతా వారు హోటల్స్లో ఉండి పెళ్లి అనేది ఇరువురి కార్యం అనుకుంటూ జరుపుకున్నారు. మమ్మల్ని ఇలా పరుగులు పెట్టించినా ఆ దేవదేవుని మనసులో ఏమున్నదో తెలియదు, కానీ మాకు మాత్రం ఆఖరికి అంతులేని సంతృప్తిని కలిగించాడు అనుకున్నారు శారద, శ్రీనివాస్. మనిషిలో దేవుణ్ణి చూడమని దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు. అందరికీ ప్రశాంతమైన, ప్రమోదభరితమైన జీవితాన్ని అందించాలని ఆయన తలంపు. అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని. జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని అన్న మనసు కవి ఆత్రేయ గారిని అనుసరిద్దాం. అందులోనే ఆనందాన్ని పొందుదాం. శుభం. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.